కోతులు అడవి పందుల బెడతతో రాష్ట్రంలో రైతులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కష్టించి పండించిన పంటను కాపాడుకునేందుకు అన్నదాతల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. చేతికొచ్చిన పంట వన్యప్రాణుల వరం కావడంతో సిద్దిపేట జిల్లా రైతులు వినూత్నంగా ఆలోచించారు. ఎలుగుబంటి వేషంతో వాటి బారి నుంచి పంటలకు రక్షణ కల్పించుకుంటున్నారు. కోతులు అడవి పందుల నుంచి పంటను రక్షించుకునేందుకు సిద్దిపేట జిల్లా కోహెడ మండలం నాగసముద్రాల రైతులు తెలివైన ఉపాయం ఆలోచించారు. గ్రామ శివారులో అటవి ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న భూముల్లోని బీర మక్కలు వరి పంట కాపాడుకునేందుకు ఎలుగుబంటి వేషాధారణ చిట్కా ప్రయోగించారు. గతంలో పంటలు నాశనం చేసిన కోతులు వీరి వినూత్న ఆలోచనతో అడవి పందులు పారిపోవడంతో విలువైన పంటను కాపాడుకుంటున్నారు. గతంలో అటవీ అధికారులకు ఫిర్యాదు చేసి అలసిపోయాకే ఈ నిర్ణయం అమలు చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లో ఎలుగుబంటి వస్త్రధారణ తయారు చేస్తారని తెలుసుకున్న రైతులు రాజధానికి వెళ్లి 10,000 వెచ్చించి కొనుగోలు చేశారు. పంటలను కాపాడుకునేందుకు ఉదయం సాయంత్రం కోతుల గుంపు అడవి పందులు రాకుండా ఓ కూలికి ఎలుగుబంటి వేషధారణ వేయించి కాపలా పెడుతున్నారు. రోజుకి 500 రూపాయలు కూలీకి చెల్లిస్తున్నారు. దాదాపు 25 ఎకరాల పంటకు నష్టం వాటిల్లకుండా ఎలుగుబంటి వేషధారణ ఉపయోగపడుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అది చాలా మాకు నష్టం జరుగుతుంది. బీర మొక్కజొన్న హైదరాబాద్ పోతే పొలం కదుర్కంటే అక్కడ తెచ్చుకున్నా 8,000 పెట్టి అది కిరాయితే రెండు రోజులు ఉండదు అన్నాడు. రెండు రోజులకి మనం మనకి పర్మిట్ ఉంటుందని పైకి భూమి తెచ్చుకున్నాయి. మనం వేసుకొని పోదాం అనుకో, ఒక్క కోతి ఉన్నది, ఆ షెట్టు దిగి వెళ్ళిపోతాయి. మక్క బీర దేనికైనా మంచిది, అది సేఫ్టీ. రోజు కోతులు కాకర బీర మొక్కజొన్న వరి కూడా పుట్టకొచ్చినాక పీకలు పీకేసడం జరిగింది. గుడ్డెలు బొమ్మ కోసం పోతే హైదరాబాద్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఏం చెప్పారంటే రోజు 200-300 కిరాయిది చెప్పారు. చెప్తే మేము సొంతం తయారు చేయాలంటే 10,000 ఇచ్చి సొంతం 10 రోజులు టైం ఇచ్చి సొంతం బొమ్మను తీసుకొచ్చినాక కోతులు వచ్చినప్పుడు బొమ్మను తొడుక్కొని పోతే కోతులు ఎక్కడెక్కడ పారిపోవడం జరిగింది. ఫారెస్టర్లు వీటిస్తే ఎవరికి చెప్పినా కూడా పట్టించుకోలేదు. దీనికోసం 10,000 వెచ్చించి ఈ కోతుల బిడ్డ కోసం తెల్లందాకా పందులు పొద్దాకా కోతుల కోసం ఇక్కడే ఉండి పంటను కాపాడుకోవడం జరుగుతుంది. ఒక్కసారి ఎలుగుబంటి వేషాధారణతో కోతులను తరిమితే 10 రోజుల వరకు పంటల వైపు మళ్లీ చూడవని కర్షకులు తెలుపుతున్నారు. రాష్ట ప్రభుత్వం ఇప్పటికే కోతులు అడవి పందుల నివారణపై రాష్ట స్థాయిలో కమిటీ వేసినందున వాటి బెడత నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలని కర్షకులు డిమాండ్ చేస్తున్నారు.